Friends, welcome to our channel. Friends, ee video lo manam overall ga bank nifty overall levels ee vidhanga unnai alage next vachesi weekly levels bank nifty lo weekly levels ee vidhanga unnai alage repat levels ee vidhanga unnai ee moodu kuda chuddamu endukante man start ayindi kabatti indulo chudandi friends manam first bank nifty lo manam chusukunte ikkada edaithe manam nifty lo edaithe 17750 anukunnamo adi break ayindi అయితే ఫర్దర్ గా ఈ క్యాండిల్ లో ఏదైతే ఉందో మనకు మేజర్ సపోర్ట్ గా ఉంటుంది. ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ అయితే నెక్స్ట్ వచ్చేసి 17530 అలాగే 17395 ఇవి మేజర్ లెవెల్ గా ఉంటాయి. అంటే డౌన్ సైడ్ వస్తే మ్యాగ్ ఒకవేళ మార్కెట్ కనుక ఈ క్యాండిల్ లోని బ్రేక్ చేసుకుని డౌన్ సైడ్ వస్తే 17530 17395 అనేది మనకు మేజర్ సపోర్ట్ లెవెల్ గా ఉన్నాయి. అలాగే ఒకవేళ ఈ క్యాండిల్ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తే మాత్రం 17945 18041 అనేది మేజర్ సెల్ జోన్ గా ఉంటుంది. ఒకవేళ ఏదైతే ఇప్పుడు మనం బై జోన్ అనుకున్నామో ఇక్కడ సపోర్ట్ తీసుకుని మార్కెట్ వెళ్ళింది, మళ్ళీ అది బై జోన్ సపోర్ట్ తీసుకుని మార్కెట్ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే బై జోన్ మార్కెట్ బ్రేక్ చేసి కిందకు వచ్చిందో సెల్ జోన్ గా మారింది కాబట్టి ఈ లెవెల్ అనేది మేజర్ గా ఉంటుంది. అంటే 18041 17945 డౌన్ సైడ్ వస్తే ఈ రెండు లెవెల్స్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అప్ సైడ్ వెళ్తే ఈ రెండు లెవెల్స్ మేజర్ మనకు ఇప్పుడు 17750 అనేది మేజర్ బ్రేక్అవుట్ లెవెల్ గా ఉంటుంది. దీని కింద ఉన్నంత వరకు మార్కెట్ డౌన్ సైడ్ రావడానికి ట్రై చేస్తుంది. అలాగే ఈ 17750 ఏదైతే ఉందో అది బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్ గా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇది నిఫ్టీకి సంబంధించిన ఓవరాల్ లెవెల్స్ ఫ్రెండ్స్. అలాగే బ్యాంక్ నిఫ్టీలో ఓవరాల్ గా చూసుకుంటే ఏదైతే మనం బై జోన్ అనుకున్నామో 38635 38485 ఇది మనకు మేజర్ బై జోన్ గా ఉంది. ఆ బై జోన్ నుంచి వస్తే మీరు ఒకసారి చూడొచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ విధంగా బౌన్స్ అయి పైకి వెళ్ళిందో. ఈ బై జోన్ కింద కనుక మార్కెట్ సస్టెండ్ అయితే మాత్రం నెక్స్ట్ 37255 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఈ ఏరియా వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ బై జోన్ ఏదైతే ఉందో సపోర్ట్ తీసుకుంటే మాత్రం నెక్స్ట్ 400303039292 అనేది మేజర్ మనకు రెసిస్టెన్స్గా ఉండే ఛాన్స్ ఉంది. ఇది బ్రేక్ అయితేనే ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ లాస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ హైలో అనేది మేజర్ రెసిస్టెన్స్గా ఉంటుంది. ఈ క్యాండిల్ పైన బ్రేక్ అయితే మనం అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఈ క్యాండిల్ కింద సస్టెండ్ అయితే డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీలో లెవెల్ చూసుకుంటే. అలాగే మనకి వీక్లీ లెవెల్ చూసుకుంటే నిఫ్టీలో చూడండి ఇక్కడ మనకి వీక్లీ లెవెల్స్ వచ్చేసి 17835 875 అనేది మేజర్ బ్రేక్అవుట్ లెవెల్గా ఉంది వీక్లీలో. దీని పైన కనుక సస్టెండ్ అవ్వగలిగితేనే మార్కెట్ 18342 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ 17875 కింద కనుక మార్కెట్ సస్టెండ్ అయితే 17409 అనేది మనకు మేజర్ సపోర్ట్గా ఉంటుంది. ఇది బ్రేక్ అయితే ఫర్దర్ లెవెల్స్ అనేవి మనం ఇంట్రాడేలో చూసుకుంటాం కాబట్టి ఆ లెవెల్స్ బట్టి ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ కూడా మీరు చూస్తే ఏడిఎక్స్లో చూసుకుంటే మనకి ఏవైతే సెల్ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయినాయో అవి పర్ఫెక్ట్, ఇంకా స్ట్రాంగ్గానే ఉన్నాయి సెల్ ఆర్డర్స్. అందులో మళ్ళీ ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే మనకి ఇక్కడ ఈ జోన్ ఉందో ఈ జోన్ వచ్చేసి మనకి ప్రాఫిట్ బుకింగ్ జోన్ కాబట్టి ఈ జోన్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. జోన్ దగ్గరికి వచ్చింది కాబట్టి ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ కొంచెం ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేసుకుని పైకి వెళ్తాం కానీ లేదా సైడ్ వేస్లో మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఈ ఏరియాకి వచ్చినప్పుడు మన క్యాండిల్స్ని బట్టి అలాగే ప్రైస్ యాక్షన్ బట్టి మార్కెట్ ఫర్దర్గా ఫాలో అవుతుందా లేకపోతే మళ్ళీ అక్కడ నుంచి రిట్రేస్ అయ్యి పైకి వెళ్ళే ఛాన్స్ ఉందా అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనకి ఈ రేంజ్లో ఉన్నప్పుడు సస్టెండ్ అయ్యి సైడ్ వేస్లో మూవ్ అయిందో బ్రేక్అవుట్ లెవెల్ వచ్చింది. బ్రేక్అవుట్ లెవెల్ అనేది మనకు డౌన్ సైడ్ వచ్చింది కాబట్టి స్ట్రాంగ్ సెల్ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, అందుకే ఫాలో అవుతుంది. ఫర్దర్గా ఈ లెవెల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్లో బై ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయ్యి ప్రాఫిట్ ఏరియాలోకి వస్తే మళ్ళీ మార్కెట్లో మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే మనం బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఒకసారి. వీక్లీకి సంబంధించిన లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే మనకి చూడండి బ్యాంక్ నిఫ్టీలో కూడా ఏదైతే మనకి 39790 ఉన్నది మాది మేజర్ బ్రేక్అవుట్ లెవెల్గా ఉంది. ఆ బ్రేక్అవుట్ లెవెల్ పైన కనుక సస్టెండ్ అవ్వగలిగితే మార్కెట్ 14829 అనేది మనకి రెసిస్టెన్స్గా ఉంటుంది. అలాగే 39790 కింద కనుక మార్కెట్ సస్టెండ్ అయితే 37751 అనేది మనకు సపోర్ట్గా ఉంటుంది. అంటే మార్కెట్ ఈ లెవెల్ కింద ఉన్నంత వరకు డౌన్ సైడ్ వస్తానికి మార్కెట్ ట్రై చేస్తుంది. అలాగే ఈ లెవెల్ పైన ఉన్నంత వరకు కూడా మార్కెట్ అప్ సైడ్ వెళ్తాను ట్రై చేస్తుంది. ఈ ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉందో సపోర్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ ఒకసారి ట్రెండ్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది మళ్ళీ మన బ్రేక్అవుట్ లెవెల్ని బ్రీచ్ చేయడానికి ట్రై చేస్తుంది. అలాగే ఏడిఎక్స్ కూడా చూసుకుంటే స్ట్రాంగ్ సెల్ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. ఏడిఎక్స్ కూడా మనకి ప్రాఫిట్ బుకింగ్ ఏరియాలోకి వచ్చింది కాబట్టి కొంచెం ఇక్కడికి వచ్చిన తర్వాత జాగ్రత్తగా ఉండండి. ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఎందుకంటే డౌన్ సైడ్ ఈ ఏరియాకి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ నుంచి మార్కెట్ సైడ్ వేస్లో మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది లేదా మళ్ళీ మార్కెట్ ట్రెండ్ అనేది చేంజ్ చేసుకుని మళ్ళీ బ్రేక్అవుట్ లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ సైడ్ వేస్లో మూవ్ అయితే మళ్ళీ అప్పుడు మనకి ఏడిఎక్స్ అనేది వీక్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఫర్దర్గా అక్కడి నుంచి మళ్ళీ ఫాలో అయ్యే ఛాన్స్ ఉందా లేదా రికవర్ అయ్యే ఛాన్స్ ఉందా అనేది ఫర్దర్ డేస్లో మనకి అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే రేపటి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. రేపు లెవెల్ చూసుకుంటే నిఫ్టీలో
17733 అనేది మేజర్ బ్రేక్అవుట్ లెవెల్గా ఉంది. ఈ బ్రేక్అవుట్ లెవెల్ పైన సస్టెండ్ అయితేనే మార్కెట్ నెక్స్ట్ 17915 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. 17915 బ్రేక్ అయితేనే మనం ఫర్దర్గా బై సైడ్ చూస్తాము. అలాగే 17733 కింద కనుక మార్కెట్ సస్టెండ్ అయితుంటే 17551 అనేది మనకు మేజర్ సపోర్ట్గా ఉంది. ఈ సపోర్ట్ బ్రేక్ అయితేనే ఫర్దర్గా మనం సెల్ సైడ్ చూసే ఛాన్స్ ఉంది. ఒకవేళ మార్కెట్ కనుక ఈ లెవెల్స్ బ్రేక్ కాకపోతే మనం సైడ్ వేస్లో మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పుడు ఆప్షన్స్ వచ్చేటప్పటికి స్ట్రాటజీ ఆ సైడ్ వేస్లో మూవ్ అయ్యేటప్పుడు ఏ స్ట్రాటజీ యూజ్ ట్రేడ్ చేస్తాం ఆ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసుకుని మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. అలాగే ఈ రెసిస్టెన్స్ సపోర్ట్ బ్రేక్ అయితే డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి కాబట్టి ఆ స్ట్రాటజీస్ యూజ్ చేసుకుని ట్రేడ్ చేయండి. ఇవి ఇంట్రాడేకి సంబంధించిన లెవెల్స్. అలాగే బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఇంట్రాడే చూసుకుంటే మనకి 39105 అనేది మేజర్ బ్రేక్అవుట్ లెవెల్గా ఉంది. ఈ బ్రేక్అవుట్ లెవెల్ పైన సస్టైన్ అయినంత వరకు కూడా మార్కెట్ 39785 అనేది మేజర్ రెసిస్టెన్స్గా ఉంది. ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయితేనే ఫర్దర్గా అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అలాగే 39105 కింద కనుక మార్కెట్ సస్టెండ్ అయితే 38426 అనేది మనకి మేజర్ సపోర్ట్గా ఉంది. సపోర్ట్ బ్రేక్ అయితే ఫర్దర్గా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇంట్రాడే లెవెల్ చూసుకుంటే నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీలో వచ్చేటప్పటికి మనకి ఆ సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అంటే ఈ స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అప్సైడ్ బ్రేక్ అయితే కంటిన్యూగా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. డౌన్ సైడ్ బ్రేక్ అయితే కంటిన్యూగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ కూడా మనకు చూస్తే ADX కూడా మనకి ఇంకా బ్రేక్అవుట్ దగ్గరగా ఉంది కాబట్టి ఫర్దర్గా బ్రేక్అవుట్ అనేది ఈ అప్సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ సపోర్ట్ రెసిస్టెన్స్ బ్రేక్ అయితేనే మనకి ఫర్దర్గా బ్రేక్అవుట్ ఎక్కడ వస్తుంది ఆర్డర్స్ ఏ విధంగా ప్లేస్ అవుతుంది అనేది తెలుస్తుంది. అలాగే మనం ఇంట్రాడే కాల్స్ అలాగే ఆప్షన్కి సంబంధించి స్టాక్కి సంబంధించిన కాల్స్ ఆప్షన్ సంబంధించిన కాల్స్ వచ్చేసి మనం టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేస్తున్నాం కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ సంబంధించిన లింక్ ఇస్తా ఫ్రెండ్, దాంట్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే ఈ రేపటికి సంబంధించి ఇంట్రాడేకి సంబంధించి బైక్ స్టాక్స్ అలాగే సెల్ స్టాక్స్ వచ్చేసి నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. అంటే మనం ఇంట్రాడేలో మనం ఇచ్చే కాల్స్ కాకుండా మనం ఏవైతే స్టాక్స్ ఇస్తామో ఆ స్టాక్స్ కాకుండా ముందుగానే ఈ స్టాక్స్లో ట్రేడ్ చేయొచ్చు అనుకున్న వాళ్ళు ఆ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుని ట్రేడ్ చేయొచ్చు. ఒక 5 స్టాక్స్ ఇస్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.